యవ్వన ప్రాయంలో నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయడం, నీ సమయాన్ని ప్రభు రాజ్యం కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, నశించిపోతున్న ఆత్మల సంపాదన కొరకు ఖర్చు చేస్తే ఎంత బాగుంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవ్వన ప్రాయంలో మీ జీవితాలను ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకు అప్పగించండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రభు కొరకు జీవించడానికి ప్రయాసపడండి. ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మీకు తెలుసో లేదో, వాళ్ళు ఎక్కువ శాతం యవ్వన ప్రాయంలోనే తమ జీవితాలు ప్రభుకు అంకితం చేసిన వాళ్ళు. అమెరికా దేశాన్ని, అలాగే పార్షియల్గా ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త చేత గడగడలాడించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మీకు తెలుసా, అతని పేరు డిఎల్ మూడీ. యవ్వన ప్రాయంలో, టీనేజ్లో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రపంచంలో ఆయన బోధించినంత మందికి ఇప్పటి వరకు ఏ సువార్తికుడు అంతమందికి వాక్యం బోధించలేదు అని పేరు సంపాదించిన గొప్ప సువార్తికుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిల్లీ గ్రామ్. అతడు టీనేజ్లో తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేశాడు. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి బైబిల్ని 42 భాషల్లో తర్జుమా చేసి ఈరోజు మన చేతిలో తెలుగు బైబిల్ పెట్టబడిందంటే ఈ మహనీయుని యొక్క ప్రయాస ప్రతిఫలమే. టీనేజ్లో, ఎర్లీ 20s ప్రభుకు తన జీవితాన్ని అప్పగించాడు. హడ్సన్ టేలర్ చైనా దేశానికి వెళ్ళాడు, ఆ ప్రజలకు సువార్తను ప్రకటించాడు. ఆ హడ్సన్ టేలర్ ఎర్లీ 20s 20-21 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు, చీకటి ఖండాన్ని సువార్తతో వెలుగుమయంగా మార్చేశాడు. అతడు చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులోనే నేను మిషనరీగా వెళ్తానని చెప్పి చేయి చూపించాడు. చిన్న వయసులోనే బర్మా దేశానికి వచ్చినటువంటి మిషనరీగా వచ్చినటువంటి అదోనీరామ్ జడ్సన్ యవ్వన ప్రాయంలో యవ్వనస్తుడిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన వాడే. అనేక వేల మంది అనాథ పిల్లలకు అండగా నిలబడి అనాథ శరణాలు నడిపించి గొప్ప సువార్తికునిగా పేరు సంపాదించినటువంటి జార్జ్ ముల్లర్ యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త చేత గడగడ వణికించినటువంటి ఓ అద్భుతమైన సువార్తికుడు జార్జ్ విట్ఫీల్డ్ 20-21 సంవత్సరాల వయసులోనే బలమైన సేవకుడిగా తయారయ్యాడు. దయచేసి గమనించాలి, ప్రపంచాన్ని తల్లకిందులు చేసినటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే వాళ్ళు సాధారణంగా బహు యవ్వన ప్రాయంలోనే, చిరు ప్రాయంలోనే, టీనేజ్లోనే దేవునికి తమ జీవితంలో చోటిచ్చారు. సైతాను వారిని పట్టి బంధించి వారి జీవితాన్ని పూర్తిగా పాడు చేసి, పిప్పి చేసి, నాశనము చేయక మునిపే వారు తమ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశారు. ఎస్, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, ఈరోజు మన దేశంలో అతిపెద్ద సంఘంగా, ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ కరిస్మాటిక్ సంఘంగా మన కల్వరి టెంపుల్ వర్ధిల్లుతూ ఉందంటే కారణం తెలుసా, ఆ దేవుని మహాకృపను బట్టి. నా 21వ ఏట ఈ కల్వరి సంస్థను ప్రారంభించే మహాకృప దేవుడు నాకు ఇచ్చాడు. ఊహించగలరా, ఒక 21 సంవత్సరాల కుర్రవాడు, 20-21 సంవత్సరాల కుర్రవాడు ఒక పరిచర్యను, ఒక సంస్థను స్టార్ట్ చేయడం ఊహించగలరా? అది నా జీవితంలో జరిగింది. 17-18 సంవత్సరాల వయసులో, 17-18 ఇయర్స్ వయసులో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాను. 12 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేశాను. సో 12 సంవత్సరాల వయసులో దేవునికి నా జీవితాన్ని అంకితం చేయడం వల్ల, టీనేజ్లో 16-18-19 ఈ టెండర్ వయసులో సాధారణంగా సైతాను శారీరకంగాను మానసికంగాను శోధించి వశపరుచుకునేటటువంటి వయసులో దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మోకాల మీద పడి చదివేటటువంటి అనుభవాన్ని ఆ యవ్వన ప్రాయంలోనే దేవుడు అనుగ్రహించాడు. 17-18 సంవత్సరాల వయసులో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి బోధించే కృప, 20-21 సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను స్టార్ట్ చేసినటువంటి కృప, ఈరోజు ఈ వయసులో ఇంత పెద్ద సంఘానికి కాపరిగా ఉండే మహాభాగ్యము దేవుడు అనుగ్రహించాడు. యవ్వన ప్రాయంలో ఉన్న తమ్ముడు చెల్లే, ఒక యవ్వనస్తునిగా నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య, ఎంత అద్భుతమైనటువంటి సంఘము, మన భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి మందిరాన్ని, చూడనటువంటి పరిచర్యను, చూడనటువంటి సంఘాన్ని దేవుడు చూపిస్తున్నాడే. సతీష్ కుమార్ యొక్క ప్రత్యేకత ఉందా? సతీష్ కుమార్ లేని గొప్పతనం ఉందా? దయచేసి గమనించండి, నేను మీ వంటి స్వభావం కలిగిన మనుషుణ్ణే, కానీ ఏమిటి ఒకే ఒక ప్రత్యేకత అంటే చిన్న వయసులోనే ప్రభు చేతిలో పడ్డా, అదొక్కటే దేవుడు నాకు, అదే మహా కృప, అదే నా జీవితంలో
నేను నాకిచ్చిన దేవుడిచ్చిన మహాకృప ఏమిటంటే చిరు ప్రాయంలోనే చిన్న వయసులోనే నేను ప్రభువుని తెలుసుకున్నాను.